శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో గత 5 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీకృష్ణ మందిరం వద్ద యాదవ మహాజిల్లా అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, శ్రీ గోకులం సంస్థ ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. దేవాలయం వద్ద పుంగనూరు జాతికి చెందిన కపిల గోవుకు గోపూజ చేశారు. డిసిసిబి జిల్లా అధికారదర్శి శ్రీమారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చినశంకరంపేట మండల కేంద్రంలో శ్రీకృష్ణ మందిరం ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించడం జరిగిందని, 5వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, డిసిసి కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఏమా దుర్గపతి, యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, దయానంద్ యాదవ్, రాములు యాదవ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలో శ్రీకృష్ణు యొక్క అనేకమైనటువంటి చిత్రాలు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీకృష్ణుని మందిరం ఏదైతే నిర్మాణం యాదగిరి యాదవ్ ఎక్కడి నుంచి వచ్చిన స్థానికంగా ఎవరు లేకుండా దీన్ని నిర్మాణం చేసి దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది.